हेलो गाइस वेलकम टू शेरू आइडियास की तेलंगाणा राष्ट्र प्रभुत्वं अंटे सीएम केसीआर अयिते मरो कोत्त पदकं अयिते प्रवेशपेट्टबोतुन्नारु एवरैते इंटि स्थलं लेदो वाळ्ळकि इंटि स्थलं इच्चि इल्लु कूडा कट्टुकोवालनि डबुलु अयिते इव्वबोतुंदि अलागे केंद्र प्रभुत्वं कूडा इव्वबोतुंदि दानिकि संबंधिंचि ई वीडियो क्लियर चेप्तो एंड वरकु चूडंडि चूडंडि फ्रेंड्स मीगा मंचा फस्ट मोस्ट कच्च सर्प्रैज कु पक्कन विधानं चेसुकोंडि प्रति ओक्करु लैक्स कनि शेर चेयंडि इंका डैरेक्ट टापिक अयिते तेलिपोता इटु राष्ट्र प्रभुत्वं इटु केंद्र प्रभुत्वं अयिते कोत्तगा इल्लु कट्टुकुने वाळ्ळकि लेकपोते इल्ल स्थलं लेनि वाळ्ळकि अयिते राष्ट्र प्रभుత్వం शुभवार्त चेप्पबोतुंदि केंद्र प्रभुत्वं कूडा इप्पुडే राष्ट्र प्रभुत्वं अयिते గృహలక్ష్మి పథకం కింద ఎవరికైతే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే 3 లక్షల డబ్బులు అయితే ఇస్తుంది. అలానే మరొక పథకం వచ్చేసి ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడం కూడా డబ్బులు అయితే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనకైతే ఒకసారి చూసుకుంటే పట్టణాల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పున్నట్లు తెలుస్తుంది. తక్కువ వడ్డీ రేట్లతో గృహ నిర్మాణాలు అందించడానికి 60,000 కోట్లతో పథకం రూపొందించిన సమాచారం. చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే తక్కువ వడ్డీ రేట్లతోనే మనకైతే దాదాపు 60,000 కోట్ల పథకంతో రూపొందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీంట్లో మనకి దాదాపు 9 లక్షలు అయితే డబ్బులు అయితే ఇస్తారు తక్కువ వడ్డీతో. కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా కానీ 9 లక్షలు అయితే డబ్బులు తీసుకుంటే మనకైతే వడ్డీ కూడా తక్కువ పడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతుంది పథకం అయితే. అలా రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే ఇస్తుంది 3 లక్షలు. దానికి సంబంధించిన మనకి త్వరగా గుడ్ న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం మనకైతే శుభవార్తలు చెప్పబోతున్నాయి ఇల్లు కట్టుకునే వాళ్ళకి. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ త్వరలో దరఖాస్తు కూడా చేసుకోమంటారు. దానికి సంబంధించి ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా చెప్తాను. ప్రతి ఒక్కరు లైక్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఫోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.